హాయ్ హలో మిత్రులారా, కంట్రీ టాప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు. ఆంధ్రులకు ప్రాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడయ్యాడు. సత్యము, అహింస, హరిజరణోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు. పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16 మద్రాసులో జార్జ్ టౌన్ అన్నాపిలై వీధిలోని 165వ నెంబర్ ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లె గ్రామం. అప్పట్లో ప్రకాశం జిల్లా ఏర్పడలేదు. కనిగిరి, పడమటిపల్లె, నెల్లూరు జిల్లాలో ఉండేవి. 20 ఏళ్ల వరకు శ్రీరాములు గారి విద్యాభ్యాసం మద్రాసులోనే సాగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి దాదాపు 4 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేశారు. శ్రీరాములు గారి జీతం నెలకు 250 రూపాయలు. ఆయనకి అప్పటికే వివాహం కూడా అయిపోయింది. ఒక బిడ్డ పుట్టి చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే ఆయన భార్య కూడా చనిపోయారు. 25 సంవత్సరాల వయసులో శ్రీరాములు గారికి జీవిత సుఖాలపై విరక్తి చెందింది. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ అనుచరుడుగా సబర్మతి ఆశ్రమం చేరారు. 1930లో శ్రీరాములు గారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాలలో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు. 1955లో ప్రచురింపబడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ అధ్యయనంలో పొట్టి శ్రీరాములు గారి మహాత్మాగాంధీల మధ్య అనుబంధం గురించి కూడా చాలా రాశారు. సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు గారు సేవ చరితార్థమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్థతలో మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు గారు. అతని గురువు ప్రపంచానికే గురువు. సత్యాన్ని, అహింసను ఆరాధించే ప్రేమమూర్తి, దరిద్ర నారాయణుల ఉద్దతికి అంకితమైన మహానుభావుడు. శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలను, అలాగే గాంధీ ఆదరణాన్ని కూడా చూరగొన్నాడు. గుజరాత్ రాష్ట్రంలోని రాజకోట్లోను, ఆంధ్రాలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొమరవోలులో ఇర్నేని సుబ్రహ్మణ్యం గారు నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరారు శ్రీరాములు గారు. 1943-44లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషి చేశారు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు శ్రీరాములు గారు. 1946లో నెల్లూరు మాలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనులు ప్రవేశం కోసం నిరాహార దీక్ష చేసి సాధించారు. మరోసారి నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజరణోద్ధరణ శాసనాలను ఆమోదింపజేశాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒక్కరోజైనా హరిజరణోద్ధరణకు కృషి చేయవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీజీకి శ్రీరాములంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కూడా కాస్త చిరాకు కూడా ఉండేది. శ్రీరాములు వంటి కార్య దీక్షాపరులు 10 మంది ఉంటే చాలు, 1 సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు. 1946 నవంబర్ 25న శ్రీరాములు గారు మద్రాసు ప్రావిన్స్లోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే కొద్ది రోజుల్లోనే స్వతంత్రం రావచ్చునన్న ఆశాభావంతో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సభ్యులందరి దృష్టి కూడా ఆ స్వాతంత్రోద్యమంపైనే ఉండేది. దాంతో శ్రీరాములు గారి దీక్షను మానుకోవాలని వాళ్ళందరూ ఆయనకి సలహా ఇచ్చారు. అయినా కూడా శ్రీరాములు గారు వినకపోయేసరికి గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీజీ శ్రీరాములకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు. అప్పుడు మహాత్మాగాంధీ టంగుటూరు ప్రకాశం గారికి ఇలా వ్రాశాడు, అమ్మయ్యా, శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లే విరమించుకోవడం నాకు సంతోషంగా ఉంది. ప్రకాశం దీక్షను మానుకున్నాక నాకు అతను టెలిగ్రామ్ పంపాడు. అతను ఎంతో దీక్షపరుడైన ఉద్యమకారుడైనా కానీ కాస్త తిక్క మనిషి అని గాంధీజీ టంగుటూరు ప్రకాశం గారికి ఉత్తరం రాశారు. శ్రీరాములు గారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరులో ఉంటూ హరిజరణోద్ధరణకు కృషి చేశారు. దీని గురించిన నినాదాలను అట్టలకు రాసుకొని మెడకు వేలాడదీసుకుని ప్రచారం చేసేవారు. కాళ్లకు చెప్పులు,
తలకు గొడుగు లేకుండా మండు టెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ని పిచ్చివాడనేవారు మన తెలుగు ప్రజలు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకొనే అమర జీవుడయ్యాడు. అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండేవాళ్ళం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ సూర్యులు మాత్రమేనని పుకారు పుట్టించాడు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరిన మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అని పిలిచేవారు. స్వాతంత్రం వచ్చాక కూడా మనకు గుర్తింపు ఉండేది కాదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితోనే నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత ఉండేది కాదు. 1952 వచ్చిన ఆంధ్రా వాళ్ళంటే ఎవరికీ తెలియదు. మొత్తం ప్రపంచానికి మద్రాసు వాళ్ళగానే మనకు గుర్తింపు. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం ఆయన శిబిరాన్ని అణచివేసి సీతారాము గారి దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభ సూరులు అని మళ్ళీ హేళన చేసింది రాజాజీ ప్రభుత్వం. ఈ దిగమింగుకోలేని అవమానానికి పొట్టి శ్రీరాములు గారు స్పందించారు. గుడివాడలో సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసులో దిగి బులుగు సాంబమూర్తి గారి ఇంట దీక్ష ప్రారంభించారు. దాంతో రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను అని సవాలు చేశాడు. ఎవరైనా కాంగ్రెస్ వారు ఆ వైపుకు వెళ్లారా వారి అంతు చూస్తానన్నాడు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టి శ్రీరాములు ఒంటరి వారైపోయారు. ఎర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవ్వరూ లేరు. అయినా కూడా తన దీక్షను పొట్టి శ్రీరాములు గారు వదలలేదు. 9వ రోజు నెహ్రూకు తెలిసి రాజాజీకి ఫోన్ చేశాడు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణచివేస్తానని రాజాజీ నెహ్రూకు గొప్పలు పలికాడు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ కూడా శ్రీరాములు గారి శిబిరం వైపు రాలేదు. అది తెలుగువారి ఐక్యత. సమస్త కాంగ్రెస్ది కాదని తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించడంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగు నాయకులంతా ముఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికి జాలి దయా కలగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజాజీకి వ్యతిరేకం గనుక శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళి మద్దతు ప్రకటించారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్లబోసుకున్నారు శ్రీరాములు గారు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కర్రావు, కోరాళ్ల భుజంగం తదితరులు. పొట్టి శ్రీరాములు గారి శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపు తప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావు కేకలు పెట్టేవారు. పేగులు పుండ్లు పడి పురుగులు నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుండి కూడా పురుగులు వచ్చేవి. జీర్ణ వ్యవస్థ పూర్తిగా తిరగబడి మలం కూడా నోటి నుండి వచ్చేది. వర్ణించడానికి కూడా వీలు లేనంత దారుణమైన శారీరక దాష్టికంతో నిండుకుండ వంటి శ్రీరాములు గారు నిర్జీవుడవ్వడానికి 58 రోజులు పట్టింది. ఎంత దారుణ మరణవేదన అనుభవించి తెలుగు వారి కోసం ఆయన అశువులు బాశారో చెప్పడానికి మాటలేవు. ఇక మరణించాక మరే దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చేతకాని తనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా 4 తెలుగు వాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం గారు కనీసం మన గుడివాడ వాళ్ళనైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీ గాయకుడు ఘంటసాలి గారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి ఆయన్ని తెచ్చారు. ఘంటసాల గారి వెనుక మోపర్ర దాసు అనే కళాకారుడు, నేను గుడివాడవాడినే కదా, నేను వస్తానని ఆయన వచ్చారు. శవాన్ని కాకులు పొడవకుండా తాటాకులతో కప్పిన సాధు సుబ్రహ్మణ్యం గారిని శవం ఎక్కడా అని ఘంటసాల గారు అడిగారు. ఒక్కొక్క తాటాకు తీస్తుంటే శవాన్ని చూస్తున్న ఘంటసాల గారు నిశ్చేష్టుడైపోయారు. గుండె ఆగిపోయింది, గుండె కరిగిపోయింది. ఒక మనిషికి మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడయ్యాడు. ఎవరి కోసం చనిపోయాడు ఈ దీనుడు అంటూ కన్నీరు పెట్టుకుని వాంతి చేసుకున్నారు. తెలుగు జాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఈ మహానీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లడం సబబు కాదని, తెలుగువారి కళ్ళు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయాడు. వెంటనే ఒక ఎద్దుల బండిని మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆసువుగా ఘంటసాల గారు తన వీర కంఠాన్ని ఎలుగెత్తి, తెలుగు జాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగు జాతి కోసం అశువులు బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తిపాడుతూ శవయాత్ర ప్రారంభించారు.
గుండెల్లు పిండే ఘంటసాలగారి మాటలు పాటలు విని మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్ అంటూ బండి వెంట అరుస్తూ యాత్రలో పాల్గొన్నారు. అమరజీవి మరణ వార్త టెలిగ్రామ్ ద్వారా ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు తెలుసుకుని వెంటనే ట్రైన్లో మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ స్టేషన్కు చేరింది. శ్రీరాములు గారి శవాన్ని చూడగానే ప్రకాశం పంతులు గారు ఆవేశంతో భూతుపురాణం అందుకొని తెలుగు జాతి చేతకానితనాన్ని చీల్చి చెండాడారు. పనికిరాని తెలుగు నా కొడక ఇప్పటికైనా రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరాన్ని మంటల్లో తగలబెట్టేశారు. షాపులు లూటీ చేశారు. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. కాల్పుల్లో 8 మంది చనిపోయారు. నెహ్రూ రాజాజీని చేవట్లు పెట్టి ప్రజలను చాంతపడమని, శ్రీరాములు మరణం వృధా పోదని, ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంట్లో ప్రకటించడంతో తెలుగు జాతి ఊరడెల్లింది. సాధు సుబ్రహ్మణ్యం గారే శ్రీరాములు గారి అంత్యక్రియలు జరిపారు. చివరికి 1952 డిసెంబర్ 19వ తారీఖున ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్కరోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోవడానికి వీల్లేదని, మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. దాంతో కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ గారు చూసించారు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. అయితే విజయవాడ కమ్యూనిస్టులు కంచుకోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోలేదు. నెల్లూరు చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ సౌకర్యాన్ని మేము వదులుకోలేమని అలిగారు. కోస్తా వాళ్లను మేము నమ్మం, రాజధాని రాయలసీమలోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవ్ రెడ్డి తదితరులు ఎదురు తిరిగారు. గత్యంతరం లేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువల్లూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిచారు. మద్రాసు మైలాపూరు రాయిపేట హైవేలో శ్రీరాములు గారి అమరజీవైన 166 నెంబర్ ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ కాపాడుతోంది. ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్థం తపాలా శాఖ వారు 2016లో ఒక ప్రత్యేక తపాలా బిల్లను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికీ మనకి మరొక పొట్టి శ్రీరాములు గారు కావాలి. ఎందుకంటే తెలుగువారిలో చలనం లేదు, రాదు. ప్రత్యేక హోదా వస్తే గానీ మన బ్రతుకులు బాగుపడతాయి అన్న విషయం ఎవరిలో కూడా చలనం లేదు. అమరజీవి పొట్టి శ్రీరాములకు జై హింద్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mi abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Racharavi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.